హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్. ఈ లాక్డౌన్లో అత్యంత బాధాకరమైన విషయం ఏంటిది అంటే లాస్ ఆఫ్ జాబ్. చాలామందికి ప్రైవేట్లో జాబ్ చేసే వాళ్ళకి ఉద్యోగాలు అనేవి పోయినాయి. కాబట్టి అందరి దృష్టి ఇప్పుడు ఎక్కడ అంటే యూట్యూబ్. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనీ సంపాదించవచ్చు అనే ఆలోచన అయితే అందరికీ ఉన్నది. కాకపోతే ఏంటి అంటే దాంట్లో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. అదేవిధంగా యూట్యూబ్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. దానికి సంబంధించిన అన్ని క్లారిటీ ఈరోజు నేను మీకు ఇద్దామనుకుంటున్నా. యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం అనే విషయం మాత్రం 100% కరెక్ట్. నెలకి 100,000కి పైగా కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అంటే దానికి ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి, మరి మేమెట్లా క్లిక్ అయినాం, మేమెట్లా లక్షలలో సంపాదించగలిగినాం అనేది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నా. మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అడవికి రాజు సింహం అని అంటారు, ఓకేనా? సింహము హెవీయెస్ట్ ఎనిమల్ కాదు, లాంగెస్ట్ ఎనిమల్ కాదు, స్పీడెస్ట్ ఎనిమల్ కాదు కదా, ఫాస్టెస్ట్ ఎనిమల్ కాదు, అంటే అంత ఫాస్ట్గా పరిగెత్తే ఎనిమల్ కాదు. మరి ఎందుకు సింహాన్ని అడవికి రాజు అని అన్నారు? ఎందుకు అంటే ఏ జంతువుని చూసినా కూడా సింహానికి అయ్యో ఇది ఇంత పెద్దగా ఉంది, ఈ జంతువుని నేను పట్టగలుగుతానా అనే అనుమానం రాదు. సింహం ఒక యానిమల్ని చూసింది, ఒక జంతువుని చూసింది అంటే దాని దృష్టిలోకి వచ్చేది ఫస్ట్ లంచ్. లంచ్, ఓన్లీ లంచ్. అది కరేజ్. ఇది చిన్నదా పెద్దదా, పట్టుకుంటానా ముట్టుకోగలుగుతానా లేనా, ఇవేమీ కాదు, లంచ్, దట్స్ ఆల్. సేమ్ యూట్యూబ్ కూడా అట్లాంటిదే. యూట్యూబ్లోకి ఒకసారి వచ్చిన తర్వాత 4,000 గంటలు అయితాయా? 1,000 మంది సబ్స్క్రైబర్లు అత్తారా? ఈ సబ్స్క్రైబర్లు వచ్చేటందుకు మా చుట్టాలకు చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారా? మా చెల్లెళ్ళ ఆడబిడ్డోళ్ళ తమ్ముళ్ళకి చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారా? ఈ రకంగా ఆలోచించద్దు. అక్కడ ఉండాల్సిన క్వాలిటీ ఏంటిది, సింహానికి ఉన్న క్వాలిటీ ఏంటిది? కరేజ్. సేమ్ అట్లానే ప్రతి మనిషిలో అన్ని రకాల క్వాలిటీస్ ఉండవు, ఏదో ఒకటే క్వాలిటీ ఉంటుంది, మంచి క్వాలిటీ. అది మీరు చేయగలిగింది, దాన్నే మీ స్కిల్ అని అంటారు. ఈ స్కిల్ని ఎస్టాబ్లిష్ చేయాలి మీరు, దీని మీద వర్క్ చేయాలి. అంటే ఇక్కడ మీరు యూట్యూబ్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని అన్నా కదా, అదేంటి అంటే అయితే యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అనే ఆలోచన అయితే కరెక్ట్గానే బాగానే వచ్చింది, అది వాస్తవం కూడా. కాకపోతే ఏంటిది అంటే మీరు ఈ నెల యూట్యూబ్లోకి వచ్చి వచ్చే నెల సాలరీ రావాలి అని ఆశిస్తే కనుక రాదు. యూట్యూబ్లోకి వస్తే చేయాల్సింది ఏంటిది అంటే మీ స్కిల్ మీదే స్కిల్ని డెవలప్ చేసి ఆ స్కిల్కి సంబంధించిన వాటిని సిన్సియర్గా వీడియోస్ పెట్టాలి. అయితే ఇక్కడ సిన్సియర్గా వీడియోస్ పెట్టాలి, కష్టపడాలి అనే ఒక డైలాగ్ వచ్చేసరికి ఏమవుతుంది, మంచి కంటెంట్ కావాలి అనే ఒక డైలాగ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే, నిన్న కూడా ఒక ఆవిడ ఏమన్నదంటే, ఇద్దరు క్లిక్ అయిన యూట్యూబర్స్ పేరు తీసుకొని అన్నది, ఫలానా ఫలానా ఛానల్ వాళ్ళు తొందరగా క్లిక్ అయిపోయినారు, నేనెందుకు అయితే లేను అని అన్నది. అంటే మీరేం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ చేసిన సేమ్ వీడియోలు తీసుకొచ్చి మీరు చేస్తున్నారు, అది వాళ్ళ స్కిల్. కానీ అది మీరు వాళ్ళు చేసిన వీడియో తీసుకొచ్చి మీరు చేసి చూసినరా, అది మీ స్కిల్ కాదు, అందుకని మీ వీడియో క్లిక్ అవుతలేదు. ఏ యూట్యూబ్కి సంబంధించిన ఇంకొక రియాలిటీ నేను చెప్పాలనుకుంటున్నా మీకు, ఏంటి అంటే యూట్యూబ్లో వర్క్ చేయడం జూదం ఆడడంతో సమానం అని నా ఒపీనియన్. ఎందుకో తెలుసా, యూట్యూబ్లో వచ్చే సాలరీ మీద ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకోవద్దు, అస్సలంటే అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకు అంటే ఒక నెల 100,000 రూపాయలు వస్తాయి, నెక్స్ట్ నెల మీకు $100 కూడా రాకపోవచ్చు. అది వీడియో వైరల్ అవ్వటాన్ని బట్టి, యాడ్స్ రావడాన్ని బట్టి ఉంటుంది. ప్రతి నెల సర్టెన్ అమౌంట్, ఇంత అమౌంట్ మీకు సాలరీ కింద వస్తుంది అనడానికి లేదు. ఇప్పుడు ఈ లాక్డౌన్లో అయితే ఇంతకు ముందు నెలకు 100,000 సంపాదించిన యూట్యూబర్లు అందరూ కూడా $100 కూడా కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను మీకు ఇచ్చే
సజెషన్ ఏంటిది అంటే ఫ్యామిలీ చాలా ఫైనాన్షియల్గా చాలా లో లెవెల్లో ఉన్నది, భర్త ఒక్కరే ఉద్యోగం చేస్తారు, వాళ్ళ డబ్బులు కూడా వస్తలేవు. ఇలాంటి కండిషన్లో లాక్డౌన్ తర్వాత అయినా సరే మీరు కూడా ఉద్యోగం చేసుకుంటా యూట్యూబ్లోకి రావడానికి ప్రయత్నించండి. అంతేగాని యూట్యూబ్లో ఇక క్లిక్ అయిన తర్వాత మీరు యూట్యూబ్ మీదనే డిపెండ్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళొచ్చు, కంటిన్యూ అవ్వచ్చు. కానీ మీకు ఉద్యోగం చేసే కెపాసిటీ ఉండి కూడా డిగ్రీలు ఉండి బీఎడ్లు కూడా చేసి అన్నీ చేసి కూడా ఆ ఉద్యోగం చేసినంటే కష్టమవుతుంది అని చెప్పేసి మీరు యూట్యూబ్లోకి వస్తే డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో యూట్యూబ్లోకి మాత్రం డబ్బులు సంపాదించాలనే ఒకటే ఒక ఆలోచనతో మాత్రం యూట్యూబ్లోకి రావద్దు. మరి యూట్యూబ్లోకి మీరు ఎందుకు వచ్చారు అంటే డౌట్ వచ్చింది కదా, డబ్బులు సంపాదించడానికే. మీకు అర్థమవుతుందా, డబ్బులు సంపాదించడానికే యూట్యూబ్లోకి ఎవరైనా వచ్చేది. కానీ ప్రతిరోజు వీడియో పెట్టాలి, మంచి క్రియేటివ్ కంటెంట్ తయారు చేయాలి, వ్యూవర్స్కి నచ్చేటట్టుగా చేయాలి, ఇలాంటి ఒక క్రేజ్ ఉండాలి యూట్యూబ్లోకి రావాలంటే. అలాంటి ఒక క్రేజ్ ఉన్నప్పుడే డబ్బు ఆటోమేటిక్గా మీరు వద్దన్నా వస్తాయి, డాలర్లు డమడమా అని వాడతాయి. కానీ మీరు క్రియేటివ్ కంటెంట్ చేయాలనే ప్యాషన్ మీకు ఖచ్చితంగా ఉండాలి, ఓపిక ఉండాలి. ఇది లేకుండా డబ్బు మాత్రమే కావాలి అనే ఉద్దేశంతో ఇంత సంపాదించచ్చు కదా, వాళ్ళు అంత సంపాదిస్తారు, వాళ్ళ వీడియోలో ఏం కంటెంట్ ఉన్నది, వీళ్ళైతే ఉట్టుట్టిగా ముచ్చట పెట్టుకొని నెలకి 50,000 సంపాదిస్తారు, ఆ ఉట్టి ముచ్చట్లు మాకు రావా, ఇది తప్పుడు ఆలోచన. ఏంటి అంటే వాళ్ళు ఒకప్పుడు మంచి కంటెంట్ పెట్టినరు, వాళ్ళ కంటెంట్ నచ్చిన వాళ్ళకి ఈ వీడియోలు అనేవి రీచ్ అయినాయి కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యిండ్రు, కంటిన్యూ అవుతున్నారు, వాళ్ళ కంటెంట్ చాలామందికి నచ్చింది, వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు. అదే ముచ్చట్లు మీరు పెడితే రాదా అంటే రావు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ కండిషన్లోనైతే యూట్యూబ్లో క్లిక్ అవ్వడం చాలా కష్టం అనే నేనంట, ఇది రియాలిటీ, అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన ఒక రియాలిటీ. ఎందుకు అంటే సెలబ్రిటీలు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసేసారు. రాశి చాలామంది సెలబ్రిటీలు యూట్యూబ్ స్టార్ట్ చేసేసారు. ఇక వాళ్ళ దగ్గర మంచి మంచి కెమెరాలు ఉన్నాయి, వీడియో వీడియో తీసేటందుకు కెమెరామ్యాన్కి ఉండాల్సిన క్వాలిటీస్ వాళ్ళకే ఉన్నాయి, సంవత్సరాల నుంచి వాళ్ళు చూసుకుంటూ వస్తారు కాబట్టి కదా. ఇక ఇవన్నీ కలిపి మంచి మంచి ఇంట్రోలు పెట్టి మంచి మంచి మ్యూజిక్ వేసి ఇవన్నీ చేసేసరికి ఎంతైనా కూడా ఒక నార్మల్ మనలాంటి ఒక మధ్యతరగతి యూట్యూబర్ చేసిన వీడియోకి మంచి మంచి కెమెరాలు పెట్టి వాళ్ళు చేసిన వీడియోలకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక చూసే వ్యూవర్స్ కూడా ఎట్లా, సెలబ్రిటీస్కే ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళ కంటెంట్ చూడడం అట్లా అట్లా కూడా అయిపోతుంది. ఇక ప్రతి ఒక్కరూ అందరూ సేమ్ కంటెంట్ వేయడం అనేది స్టార్ట్ చేశారు. యూట్యూబ్లోకి వస్తే డబ్బులు వస్తాయి అనే ఒక ఉద్దేశం అందరూ సేమ్ కంటెంట్ అదే కంటిన్యూ అవుతున్నారు. దానివల్ల కూడా యూట్యూబ్లో చాలా అంటే చాలా ఛానల్స్ అయిపోయినాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి వ్యక్తికి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇప్పుడు. కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువైంది. క్లిక్ కారు అని మాత్రం నేను అస్సలు చెప్ప, మీ కంటెంట్ యూనిక్ కంటెంట్ కనుక అయితే ఖచ్చితంగా క్లిక్ అవుతారు. ఆ రకంగా 3 నెలలు 6 నెలల్లోనే క్లిక్ అయిన యూట్యూబర్స్ 2 పాపులర్ కూడా అయ్యారు ఈ మధ్య, దాంట్లో నేను కూడా ఒకరిని. ఇంకొకటి నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా, వాచ్ టైం అవుతుంది అనే ఉద్దేశంతో లైవ్ చేయమని చాలామంది అయితే సజెస్ట్ చేస్తున్నారు. లైవ్ అనేది మీరు ఎప్పటికీ పొద్దాకా లైవ్లే చేసుకుంటానైతే ఉండకండి. ఎందుకంటే మీ ఛానల్ ఓపెన్ చేసేసరికి హాయ్ టీ చల్లారిపోతుంది రండి, హాయ్ నా లైవ్కి అటెండ్ అవ్వండి, ప్లీజ్ ఫ్రెండ్స్ ముచ్చట్లు పెట్టుకుందాను రండి, ఇట్లా టైటిల్స్ బట్టి మీరు లైవ్ పెట్టేసరికి అది ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే 2 స్టార్టింగ్లో ఎవరికైనా అంతే 2 మాత్రమే చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి ఏదో సింపుల్గా మాట్లాడుకోవటం, ఈ వీడియోసే మొత్తం నిండా మీ ఛానల్లో ఉండేసరికి ఎవరైనా వచ్చి కనుక మీ ఛానల్ని ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే కంటెంట్ అనేది వాళ్ళకి దొరకదు. పొద్దాకా ఈ లైవే దొరకటం వల్ల ఏంటంటే మీ ఛానల్ మీద ఉన్న ఇంప్రెషన్ అనేది పోతుంది. కాబట్టి అట్లాంటి పొరపాటు కూడా చేయదు. ఇక సబ్స్క్రైబర్స్ విషయానికి కనుక వస్తే, మీరు ఒక ప్యాషన్తో మంచి కంటెంట్ పెడుతున్నారంటే చూసేవాళ్ళు 100 ఉంటే చాలు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అనేది కేవలం నంబర్ మాత్రమే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి వ్యక్తి అన్ని వీడియోస్ చూడరు కాబట్టి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడద్దు. మీ కంటెంట్ కనుక మంచిగా ఉంటే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ మొత్తం క్రియేటివ్గా చేయడానికి ట్రై చేయండి. కష్టపడుతున్నాం అంటే నేను ఒక విషయం చెప్పన్నా,
మీరు ఇద్దరు పిల్లల్ని వేసుకొని కష్టపడి వీడియోలు తీస్తున్నారు అనేది యూట్యూబ్ వాళ్ళు చూస్తున్నారా? వాళ్ళకి కనబడుతుందా? కనబడదు. ఇప్పుడు నాకు నెల రోజుల బాబు ఉన్నాడు, 2.5 సంవత్సరాల పిల్లగాడు ఉన్నాడు, ఇంట్లో పని అన్నీ చూసుకుంటూ నేను వీడియోలు చేస్తాను. ఈ విషయం వ్యూవర్స్కి కనబడుతుందా? కనబడదు. వ్యూవర్స్కి కనబడేది ఏంటిది? కేవలం వీడియో. కాబట్టి మేము కష్టపడుతున్నాం, వీడియోల కోసం కష్టపడుతున్నాం అనే విషయాన్ని వదిలేసి కేవలం మంచి వీడియోలు చేయాలి అనే ఒక ఆలోచనతోనే ఉండండి. ఖచ్చితంగా క్లిక్ అవుతాయి మంచి వీడియోలు. అంటే నేను చెప్పన్నా నా దృష్టిలో, నా ఒపీనియన్లో, అడ్వెంచరస్గా మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు, ఏమైనా కొండలు గుట్టలు అట్లాంటివి ఉంటే చూపెట్టడం, వంటలు చేయడం అనేసరికి మంచిగా కట్టెలు పోయిబెట్టి అట్లా డిఫరెంట్గా వంటలు చేయడం, అదేవిధంగా మీకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకోండి, అట్లా క్రియేట్ చేసుకొని వంటలు చేయడం, ఇవన్నీ మంచి మంచి ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ నాకున్నాయి, ముందు ముందు వీడియోస్లలో మీరు చూడబోతారు అన్నట్టు అది కూడా చెప్తాను నేను మీకు. అది మన సెకండ్ ఛానల్లో. సో ఇట్లాంటి మంచి మంచి క్రియేటివ్ వ్యూవర్స్కి చూడటానికి అబ్బా ఎంత అందంగా ఉంది వీడియో, ఇంకా కాస్త చూడబుద్ధి అవుతుంది అనేటట్టుగా వ్యూవర్స్ అటెన్షన్ అనేది మీరు గెయిన్ చేయండి. యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే రాత్రికి రాత్రి కూడా సక్సెస్ అవుతారబ్బా, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వీటన్నిటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయండి, తప్పకుండా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్.